సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు ఏదైతే రాకూడదు అనుకున్నాం అదే మన దేశంలోకి ఎంటర్ అయిపోయింది. మంకీ ఫాక్స్ దేశంలోకి ఎంటర్ అయిపోయింది. మంకీ ఫాక్స్ పాజిటివ్ కేసు నిర్ధారణ, అనుమానిత కేసులో పరీక్షలు, హర్యానా యువకుడికి వైరస్ సోకినట్లు గుర్తింపు, ఢిల్లీ ఆసుపత్రిలో ఐసోలేషన్లో కొనసాగుతున్న చికిత్స. సో అనుమానిత కేసు మంకీ ఫాక్స్ కేసుగానే నిర్ధారణ అయింది. ఎంపాక్స్ వ్యాప్తి అధికంగా ఉన్న ఏ దేశం నుంచి వచ్చిన యువకుడిలో వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. అతడికి పరీక్షలు నిర్వహించగా ఎంపాక్స్ పాజిటివ్గా తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ అయితే వెల్లడించింది. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసోలేషన్లో చికిత్స పొందుతూ ఉన్నాడని, అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఇతర అనారోగ్య లక్షణాలు ఏవి లేవని అక్కడ చెప్పడం అయితే జరిగింది. ఎంపాక్స్ వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అతడిలో వెస్ట్ ఆఫ్రికన్ క్లేడ్ 2 ఎంపాక్స్ వైరస్ ఉన్నట్లయితే గుర్తించామన్నారు. ఇది 2022 జులై నుంచి మన దేశంలో నమోదైన 30 కేసుల్లో లాంటిదని చెప్పేసి తెలియజేశారన్నమాట. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన క్లౌడ్ 1 రకం వైరస్ కాదని స్పష్టం చేసింది. క్లౌడ్ 2 రకం వైరస్ అంతగా ప్రమాదకారి కాదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పడం అయితే జరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కేంద్రం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అయితే అప్రమత్తం చేయడం జరిగిందనమాట. అటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే స్క్రీనింగ్, టెస్టింగ్ నిర్వహించాలని కూడా సూచించారు. ఆసుపత్రిలో ఐసోలేషన్ రూమ్లో కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే కేసులు అయితే స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.